డాక్టర్ గారు, నాకు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చిందని ప్లూరల్ ఎఫిషియన్ ద్వారా ఆ నీటిని బయటికి తీయాలని అన్నారు. అయితే నేను సెకండ్ డోస్ వాక్సిన్ వేసుకోవాలని చెప్పాను. ఈ ట్రీట్మెంట్ కు కరోనా వాక్సిన్ కు ఏమైనా సంబంధం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఊపిరితిత్తుల చుట్టూతా ఉండే రెండు పొరల మధ్యలో చేరిన నీరుని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటామన్నమాట. సో ఇది రావటానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రథమంగా మన దేశంలో ప్లూరల్ ఎఫ్యూజన్ అనేది రావటానికి కారణం ఫస్ట్ ట్యూబర్క్యులోసిస్. ఇది కాకుండా నిమోనియా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సిన్ నిమోనిక్ ఎఫ్యూజన్ అంటాం. అది కూడా ప్లూరల్ ఎఫ్యూజన్లో ఒక రకం. ఆ ప్లూరల్ ఎఫ్యూజన్ వస్తే బ్యాక్టీరియల్ సిన్నిమోనిక్ ఎఫ్యూజన్ అంటామన్నమాట. అది కూడా నీరు తీసి యాంటీబయాటిక్స్ పెట్టినట్టయితే పూర్తిగా తొలగిపోతుంది. అదే టీబీ వల్ల వచ్చినట్టయితే టీబీ మందులు 6 నుంచి 9 నెలల వరకు అవసరమైన అన్ని రోజులు మీ డాక్టర్ గారు ఏది సరి అనుకుంటే అన్ని రోజులు టీబీ మందులు వాడినట్టయితే ప్లూరల్ ఎఫ్యూజన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇదే కాకుండా రేర్గా ఊపిరితిత్తుల్లో మ్యాలిగ్నెన్సీ లేదంటే వేరే బాడీలో ఏ పార్ట్లో క్యాన్సర్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ప్లూరల్ ఎఫ్యూజన్ లాగా కనిపించచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే ఊపిరితిత్తుల్లోంచి నీరు తీసి అది టెస్ట్కి పంపించినట్టయితే మనకి అది మ్యాలిగ్నెంట్ ప్లూరల్ ఎఫ్యూజనా కాదా అనేది కూడా నిర్ధారించవచ్చు. సో ప్లూరల్ ఎఫ్యూజన్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఎందుకు వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 రోజుల తర్వాత మీరు సెకండ్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు.